హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ చందు. నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు మేము వెళ్ళి పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వీడియోస్ తీసి వాటిని ఎడిట్ చేయాలనుకుంటాం కదా. అంటే ఇప్పుడు రెండు మూడు వీడియోస్ చేస్తున్నాం, ఆ రెండు మూడు వీడియోస్ని ఒకే వీడియోలాగా కలపాలి. మెర్జింగ్, దాన్నే మెర్జింగ్ అంటారు కదా. అలా మెర్జింగ్ ఎలా చేయాలి, అది చేయడానికి ఒక యాప్ ఉంది. అదేంటంటే చూపిస్తాను, వైవా వీడియో ప్రో. వైవా వీడియో అయితే గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది మీకు. అది కాకుండా ప్రో వర్షన్ అంటే మీకు యాడ్స్ కావాలంటే ఏమి ఉండవు. అదే వైవా వీడియోలో మాత్రం అయితే యాడ్స్ ఉంటే 5 మినిట్స్ దాటితే మళ్ళీ అది మెర్జింగ్ చేయడం కుదరదు. అందుకని మీరేంటంటే వైవా వీడియో ప్రో డౌన్లోడ్ చేసుకోండి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇప్పుడు మీ ప్లే స్టోర్లో అది అయితే దొరకదు. మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, వైవా వీడియో ప్రో ఏపీకే ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేద్దాం, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఈ స్క్రీన్ రికార్డింగ్ చేసినట్ని నేను ఈ రెండింటిని మెర్జ్ చేయాలి. అంటే రెండింటిని కలిపి ఒకే వీడియోలో తీసుకురావాలి. అంటే రెండు విడివిడిగా ఉన్నాయి వీడియోస్, నాకు రెండు ఒకేలా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే, ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేస్తాం. ఓకేనా, ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ అని ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలన్నా ఇక్కడే కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు తీసేయాలన్నా తీసేయచ్చు. ఇక్కడ వరకు తీసేస్తే ఈ వీడియో మాత్రమే వస్తుంది, ఈ లాగిలో మాత్రమే. ఇటువైపు మనకి ఉన్నాయి కదా, ఈ లాగిలో మాత్రమే మనకి యాడ్ అవుతుంది అన్నమాట. అలా కట్ చేసుకోవచ్చు దీన్ని. మధ్యలో ఎప్పుడైనా కట్ ఈ వీడియో మధ్యలో కట్ చేయాలనుకుంటే, మధ్యలో ఏదైనా పార్ట్ కట్ చేయాలంటే ఈ సిజర్ ఆప్షన్ ఉంది కదా కింద, దానిలోకి వెళ్ళి కట్ చేసుకోవచ్చు. మీరు దీనికి ఆ వీడియో ఎలా లింక్ చేయాలి, ఎలా మెర్జ్ చేయాలి అంటే, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చేసాం, మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేస్తాం, సెకండ్ వీడియో మీద. అది యాడ్ అయిపోయింది, ఇప్పుడు యాడ్ అయింది కదా. ఈ రెండింటితో పాటు నేను ఈ రెండు అయిపోయాక చివరిలో నాకు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ యాడ్ చేసాం కదా దాన్ని, ఆ వీడియో యాడ్ చేసేసిన తర్వాత బయటకు వచ్చేసి ఫొటోస్లోకి వెళ్తాం. ఫొటోస్లోకి వెళ్ళానంటే ఇప్పుడు ఈ ఫోటోనే ఉంది. ఈ ఫోటోని యాడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, డన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసాక ఏంటంటే ఈ వీడియో మొత్తం మీకు ఒకటే వచ్చేసింది చూసారా, వీడియో అంతా ఒకేలాగ వచ్చేసింది చూసారా ఇలాగా. మీకు చివరిలో ఫోటో కూడా వచ్చేసింది చూసారా. అలా ఏంటంటే ఇప్పుడు మీరు వీడియోని మెర్జ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలి, మన మొబైల్లోకి ఎలా వస్తుంది, ఇక్కడ పైన డ్రాఫ్ట్ అనేది కదా, ఈ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేయండి. ఈ డ్రాఫ్ట్లో సేవ్ అయిపోతుంది అన్నమాట ఈ ఫస్ట్ వీడియో మనం చేసింది ఇందాక. ఈ చివరి ఆప్షన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఏ వీడియోకి ఆ వీడియోనే, ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఆప్షన్ కనిపిస్తుంది కదా ర్యాకెట్ సింబల్లో, దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అన్నమాట. దీన్ని ఎక్స్పోర్ట్ గ్యాలరీ, ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లోకి అప్లోడ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, మెసెంజర్, ఈమెయిల్, ఇంకేది కావాలి దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు గ్యాలరీలోకి వెళ్ళి, గ్యాలరీలోకి వచ్చిన తర్వాత ఎటైనా పంపించుకోవచ్చు కదా, నేను గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేస్తాను. దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు గ్యాలరీలోకి వచ్చేస్తుంది అనమాట. అది చూసారు ఎంత స్పీడ్గా వస్తుందో, ఇలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. ఓకేనా, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇది 100% అవగానే. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.